ஆரம்பிக்கலாங்களா? ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் பேக் டு மை சேனல் பவன் சர்மா எடிட்ஸ். హలో ఫ్రెండ్స్, తమిళ అయితే చూసే ఉంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే మీకు మన విక్రమ్ మూవీలో ఒక మూవీ పోస్టర్ అయితే ఉంటుంది కదా. సో మీరు స్క్రీన్ మీద చూపిస్తాం కదా ఇలాంటి పోస్టర్ అయితే ఉంటుంది కదా. సో ఇలాంటి పోస్టర్ని మొత్తం మన ఫోటోస్తోనే ఇలాగైతే ఎలా ఎడిట్ చేసుకోవాలంటే ఇప్పుడు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా వచ్చాక ఏంటంటే అక్కడ విక్రమ్ అని కాకుండా మీ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు అయితే వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను మా ఎన్టీఆర్ గారి ఫోటోస్ అయితే పెట్టాను కాబట్టి ఎన్టీఆర్ అని రాశాను. మీరైతే ఫుల్గా మీ నేమ్ అయితే రాసుకుంటే చాలా బాగుంటుంది. మూవీ పోస్టర్ ఎడిటింగ్ మాత్రం బాగుంటుంది. సో ఎడిటింగ్ చాలా అంటే చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలానే మరింటి ఫోటో ఎడిటింగ్ అలాగే కొత్త కొత్త ఐడియాస్తో మేము ముందు ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. దాని పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, దాన్ని కూడా ఏంటంటే ఖచ్చితంగా అయితే యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు కూడా నెక్స్ట్ వీడియో ఏం కావాలైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం కూడా అయితే మర్చిపోకండి. సో ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గైస్, నా ఛానల్కి అయితే కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్న ఛానల్కి వ్యూస్ అనేవి కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తున్నాయి. వీడియోస్ చేయాలంటేనే బాధ కలుగుతుంది. సో మీరే కొద్దిగా సపోర్ట్ అయితే చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గోయింగ్ టు ద వీడియో. ముందుగా ఏంటంటే ఎప్పటిలాగా మనం పిక్సార్ట్ యాప్ అనే దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో పిక్సార్ట్ యాప్ అనే దాన్ని అయితే ఓపెన్ చేసుకున్నది ఏంటంటే మీరు పిక్సార్ట్ అని చెప్పి ఇలా వస్తుంది కదా. సో ఇలా వచ్చాక ఏం చేస్తారంటే మీకు కింద అయితే ఒక ప్లస్ ఐకాన్ అయితే కనబడుతుంది. ఆ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుని ఎడిట్ అయ్యే ఫోటో అనేది ఆమె అయితే ట్యాప్ చేసుకోండి. సో అలాగైతే ట్యాప్ చేసుకున్నది ఏంటంటే మీకు ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే కనబడుతుంది, దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి. సో దాని మీద ట్యాప్ చేసుకున్నది ఏంటంటే మీరు మళ్ళీ అక్కడ బ్లాక్ అనేది దాని మీద ట్యాప్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాగైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇలా వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేసుకుని క్రాప్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు పక్కగా స్క్రోల్ చేసుకుంటే మీకు ఒక చోట 3:4 అని చెప్పి అయితే కనబడుతుంది. ఏం చేస్తారంటే 3:4లో పెట్టి టిక్ మార్క్ అని దాన్ని అయితే ఇచ్చేసుకోండి. సో ఎలా అయితే పెట్టుకున్నారో ఏం చేస్తారంటే దీన్ని సేవ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో దీని అయితే డౌన్లోడ్ చేసుకున్నది ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవి కరెక్ట్గా ఏం చేస్తారంటే ఈ ప్లేస్కి అయితే రండి. ఇక్కడికి వచ్చాక ఏంటంటే మేకే కాలేజ్ అనేది ఆమె అయితే ట్యాప్ చేసుకోండి. సో మేకే కాలేజ్ అనేది ఆమె ట్యాప్ చేసుకున్నది ఏంటంటే మీరు మీ ఒక 3 ఫోటోస్ అనేవి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మన ఎన్టీఆర్ గారి ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రైట్ సైడ్కి ఏ ఫోటో ఉండాలో ఆ ఫోటో, తర్వాత సెంటర్లో ఏ ఫోటో ఉండాలో, తర్వాత రైట్లో ఏ ఫోటో ఉండాలో సెలెక్ట్ చేసుకుంటారు కదా, అలాగైతే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఏంటంటే రైట్గా అయితే సెలెక్ట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇలా 3 ఫోటోస్ అనేవి అయితే సెలెక్ట్ చేసుకోవద్దు ఏంటంటే మీకు పైన నెక్స్ట్ అని చెప్పి కనబడుతుంది కదా, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగా ఏంటంటే మీరు ఇలా నెక్స్ట్కి అయితే వస్తారన్నమాట. సో ఇలా వచ్చాక ఏంటంటే మీకు ఒక చోట 3 ఫోటోస్ వరుసగా ఉండేలాగా అయితే ఉంటుంది, ఆ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. సో ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇటు ఫోటో ఏంటంటే ఇటు వైపుకి తిరిగి ఉంది కదా, ఇప్పుడు దీని ఇటు మార్చుకోవడం కోసం ఫిలిప్ రొటేట్ అనేది దాని మీద ట్యాప్ చేసుకోవాలి. దాని మీద ట్యాప్ చేసుకున్నది ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఫోటో ఇలా ఉన్న ఫోటో అయితే తిరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా కరెక్ట్గా ఇలా స్క్రోల్ చేసుకుని కరెక్ట్గా ఏం చేయాలంటే జూమ్ అయితే చేసుకోవాలి. ఈ ఫోటో అనేది దాన్ని ఏం చేయాలి, జూమ్ చేసుకోవాలి. సో కరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు నేను జూమ్ అనేది దాన్ని అయితే చేసుకుంటున్నాను. మధ్యలో సెంటర్ ఫోటోని ఏంటంటే కొద్దిగా అయితే జూమ్ చేస్తున్నాను, రెండింటికి హైలైట్ ఉండాలి కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్ ఫోటో కూడా అయితే లైట్గా అయితే ఏంటంటే జూమ్ అయితే చేస్తున్నాను అన్నమాట. సో ఇలా అయితే కరెక్ట్గా అయితే జూమ్ చేసుకుని మధ్యలో ఫోటో అయితే ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఈ ఫోటోకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీటికి వెనకాల ఒకటే మీకు వైట్ బార్డర్ అయితే కనబడుతుంది కదా, ఆ వైట్ బార్డర్ అనేది దాన్ని అయితే కనబడకుండా అయితే చేసుకోవాలి. సో వైట్ బార్డర్ అనేది దాన్ని అయితే కనబడకుండా చేయడం కోసం, సో ఆ వైట్ బార్డర్ అనేది అయితే కనబడకుండా చేయడం కోసం ఇక్కడికి వచ్చాక మీరు ఇక్కడ బార్డర్ అని చెప్పి అయితే కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుని దీన్ని అయితే జీరో పెట్టేసుకోండి. సో ఇలా జీరో పెట్టుకున్నది ఏంటంటే మీరు ఇక్కడ నెక్స్ట్ ఎరో మార్క్ కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోవాలి. సో అలా దాని మీద ట్యాప్ చేసుకోవాలి ఏంటంటే మీరు ఇలా నెక్స్ట్గా అయితే వస్తారన్నమాట. సో ఇలా వచ్చాక ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అనే దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీకు లాస్ట్లో ఏంటంటే ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ అని చెప్పి అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా, BW అని చెప్పి దాని మీద ట్యాప్ చేసుకోండి. సో దాని మీద ట్యాప్ చేసుకుని మీరు ఇలా చివరికి అయితే స్క్రోల్ చేసుకుంటే మీకు BWHDR అని చెప్పి కనబడుతుంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. సో దాని మీద ట్యాప్ చేసుకొని ఏంటంటే మనకి ఇది ఎలాగైతే యాడ్ అవుతుంది అన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే మీ ఫోటోస్ అనేవి అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో ఇచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటో అనేది దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ అయితే కనబడుతుంది కదా, దేని మీద క్లిక్ చేసుకుని ఏం చేస్తారంటే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్నది ఏంటంటే మీరు ఇందాక ఒక బ్యాక్గ్రౌండ్ అనేది దాన్ని అయితే సేవ్ చేసుకుంటారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే మనం దాన్ని అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇందాక డౌన్లోడ్ చేసుకుని ఉన్నాం కదా బ్లాక్ బోర్డర్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. సో ఇలాగైతే ఓపెన్ చేసుకున్నది ఇక్కడ మీకు యాడ్ ఏ ఫోటో అని చెప్పి అయితే కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. దాని మీద ట్యాప్ చేసుకుని దీని మీద ఎన్టీఆర్ గారి ఫోటో మీద ట్యాప్ చేసుకుని యాడ్ చేసుకోండి. సో ఇలాగైతే యాడ్ చేసుకున్న అలా ఫుల్గా పెట్టుకుని ఇక్కడ ఎరేజ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని
ఇక్కడ మీకు మళ్ళీ ఇక్కడ ఎర్రర్ అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒపాసిటీని, హెడ్ డెన్సిటీ తగ్గించి సైజ్ పెంచుకుని ఇలాగ ఏం చేస్తారంటే కింద పైన అలాగే చుట్టుపక్కల ఏంటంటే లైట్గా ఏంటంటే ఎరేజ్ అనేది అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే చేసుకున్నది ఈ ఫోటోని అయితే కరెక్ట్గా ఏంటంటే సెంటర్లోకి అయితే పెట్టుకోండి. ఇలా సెంటర్లోకి అయితే పెట్టుకున్న అది ఏం చేస్తారంటే టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మరి యాడ్ ఏ ఫోటో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీకు విక్రమ్ది ఒక లేఅవుట్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇలా వచ్చాక దాన్ని మీరు పక్కకి స్క్రోల్ చేసుకుంటే మీకు ఒక చోట బ్రెండింగ్ అని చెప్పి అయితే కనబడుతుంది. ఆ బ్రెండింగ్ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకుని స్క్రీన్ అనే దాని అయితే క్లిక్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని అయితే కిందకి తెచ్చుకుని ఇలా ఫుల్గా అయితే పెట్టేసుకోండి. సో ఇలా ఫుల్గా అయితే పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ టెక్స్ట్ అనేది దాని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీ నేమ్ ఏవైతే ఉంటుందో దాని అయితే క్యాపిటల్ లెటర్స్తో అయితే ఇచ్చేయండి. ఇప్పుడు నేను ఎన్టీఆర్ గారు ఫోటో పెడుతున్నాను కాబట్టి ఎన్టీఆర్ అని చెప్పి క్యాపిటల్ లెటర్స్తో ఇచ్చానమాట. సో ఇప్పుడు దీని ఏం చేయాలంటే కరెక్ట్గా మధ్యలోకి అయితే తెచ్చుకొని ఇలాగైతే యాడ్ చేసుకోండి. సో ఇలాగైతే యాడ్ చేసుకున్నది ఏంటంటే మీకు ఇక్కడ కలర్ అని చెప్పి కనబడుతుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీకు ఒక సిరంజ్ సింబల్ అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా, ఇంజక్షన్ సింబల్, దాని మీద ట్యాప్ చేసుకుని కరెక్ట్గా ఏంటంటే మనం ఎక్కడైతే లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ దగ్గరికి తెచ్చి అయితే పెట్టండి అన్నమాట. సో అలా పెట్టగానే ఏంటంటే మన లేఅవుట్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్గానే దాన్ని అయితే ఆ ఫోటోని అయితే ఆ పిఎన్జీ ఉన్న టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్ని ఆ కలర్లోకి అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు మీ లేఅవుట్ అనేది అయితే ఏ కలర్లో ఉందో మీరు ఏం చేస్తారంటే సేమ్ అదే కలర్లోకి వచ్చేలాగైతే చేసుకోండి. సో అలా చేసుకున్నది ఏంటంటే మీకు ఫాంట్ కావాలంటే పక్కగా స్క్రోల్ చేసుకుంటే మారుతాయి. మీకు నచ్చిన ఫాంట్ అనేది దాన్ని అయితే మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఫాంట్ అయితే మామూలుగానే బాగానే ఉంది కాబట్టి ఆ ఫస్ట్ ఫాంట్ని అయితే వదిలేసుకుంటున్నాను. సో ఇలా క్లిక్ చేసుకుని డామ్ మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకి అదైతే కంప్లీట్ అయినట్టు అనమాట. ఇప్పుడు మీరు ఇలా పక్కగా స్క్రోల్ చేసుకుంటే మీకు ఒక చోట డ్రా అని చెప్పి అయితే కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని మళ్ళీ డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీకు పైన త్రీ డాట్స్ అయితే కనబడుతున్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అనేది దాని మీద క్లిక్ చేయగానే ఏంటంటే మనకి వీడియో ఆటోమేటిక్గా ఫోటో అయితే గ్యాలరీ అయితే సేవ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్కి ఏంటంటే కొద్దిగా సపోర్ట్ అనేది అయితే చేయడం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బై నౌ.